ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ప్రణీత్ రావును మరోసారి కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరారు. అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న ప్రణీత్ రావులను 5 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరారు. కస్టడీని రిజెక్ట్ చేయాలని కోరుతూ అడిషనల్ ఎస్పీ తరపు లాయర్లు కౌంటర్ దాఖలు చేశారు. మూసీలో దొరికిన ఎలక్ట్రానిక్ పరికరాలు ఎస్ఐబీవే అనటానికి ఆధారాలు లేవని అడిషనల్ ఎస్పీ తరపు లాయర్లు వాదించారు. కన్ఫెషన్ స్టేట్మెంట్ను సీల్డ్ కవర్లో పెట్టి సబ్మిట్ చేయటం సరికాదన్నారు. ఇప్పటికే ప్రణీత్ రావును 7 రోజులు విచారించారని, 14 రోజుల రిమాండ్లో మరోసారి కస్టడీకి కోరడం నిబంధనలకు విరుద్ధమని పోలీసులు అన్నారు. గత ఎన్నికల్లో ఒక పార్టీకి చెందిన డబ్బుల తరలింపులో నిందితుల పాత్ర ఉందన్నారు. వారిని విచారించడం చాలా అవసరమని వాదించారు. మిగతా వ్యక్తుల పాత్ర గురించి లోతుగా దర్యాప్తు చేయాల్సి ఉందన్నారు. ఇరుపక్షాల వాదనలు ముగియటంతో కస్టడీ పిటిషన్పై ఇవాళ తీర్పు వెల్లడించనుంది నాంపల్లి కోర్టు. ఇదే విషయంపై మరింత సమాచారంతో మా ప్రతినిధి సునీల్ మనకు అందుబాటులో ఉన్నారు. సునీల్, ఎస్, ప్రస్తుతం రాజకీయ తుమారం రేపుతున్నటువంటి ఫోన్ ట్యాపింగ్ల కేసులో ఈరోజు ఒక కీలక పరిణామం మరొకసారి చోటు చేసుకోబోతుంది. ప్రధానంగా ఇప్పటి వరకు ఈ కేసులో ఎస్ఐబీ మాజీ డిఎస్పీ ప్రణీత్ రావుతో పాటు అడిషనల్ ఎస్పీగా ఉన్నటువంటి భుజంగరావు, అదేవిధంగా అడిషనల్ ఎస్పీగా ఉన్నటువంటి తిరుపతి, ఈ ముగ్గురిని కూడా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఇటీవల కాలంలో ప్రణీత్ రావుని 7 రోజుల పాటు పోలీసు అధికారులు కస్టడీలో తీసుకొని సుదీర్ఘంగా విచారించారు. అతను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని బేస్ చేసుకొని ఇటీవల కాలంలో అడిషనల్ ఎస్పీగా ఉన్నటువంటి భుజంగరావు, అదేవిధంగా తిరుపతి కూడా అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ కూడా తరలించారు. ఇక వీరిద్దరితో పాటు ప్రణీత్ రావుని ముగ్గురిని కూడా 5 రోజుల పాటు కస్టడీలోకి తీసుకొని విచారిస్తే మరిన్ని విషయాలు వెళ్ళకొస్తాయని మాత్రం పోలీసులు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే నాంపల్లి కోర్టులో వీరు ముగ్గురిని 5 రోజుల పాటు కస్టడీ కోరుతూ పోలీసులు కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై నిన్న సుదీర్ఘంగా విచారించిన నేపథ్యంలో అటు అడిషనల్ ఎస్పీగా ఉన్నటువంటి భుజంగరావు కావచ్చు, తిరుపతికి సంబంధించి న్యాయవాదులు దీనిపై కౌంటర్ దాఖలు చేశారు. ప్రధానంగా ఇప్పటికే ప్రణీత్ రావుని 7 రోజుల పాటు కస్టడీ తీసుకున్నారు, మళ్ళీ తాను కస్టడీకి అవసరం లేదు, ఇది రాజ్యాంగ విరుద్ధం అతని కస్టడీ కోరడం అనే వాదనను నిన్న భుజంగరావు సంబంధించిన న్యాయవాదులు, తిరుపతి సంబంధించి న్యాయవాదులు కోర్టు దృష్టి తీసుకురావడం జరిగింది. మరోవైపు పోలీసులు ఎక్కడో మూసీ నదిలో దొరికినటువంటి ఎలక్ట్రానిక్ డివైజెస్ ని అవి ఎస్ఐబీవే అని చెప్పడానికి గల సరైనటువంటి ఎవిడెన్స్ ఎక్కడ కూడా లేదు. మరోవైపు కన్ఫెషనల్ స్టేట్మెంట్, ప్రణీత్ రావుని 7 రోజుల పాటు కస్టడీలో తీసుకొని విచారించినటువంటి కన్ఫెషనల్ స్టేట్మెంట్ అయితే ఆయన వాంగ్మూలం ఏదైతే ఉందో దాన్ని షీల్డ్ కవర్లో తనకు కూడా తమకు అంటే డిపార్ట్మెంట్ అడ్వకేట్స్ కూడా ఇవ్వకుండా, రెస్పాండెంట్ అడ్వకేట్స్ కూడా ఇవ్వకుండా ఏ విధంగా షీల్డ్ కవర్లో కోర్టుకు సబ్మిట్ చేస్తారు, ఇది కూడా రాజ్యాంగ విరుద్ధం అంటూ కూడా నిన్న అటు అడిషనల్ ఎస్పీ తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇరువాదాల మీటర్ కోర్టు ఈరోజు తీర్పును అంటే కస్టడీకి ఇవ్వాలా వద్దా అనే దానిపై కూడా ఈరోజు తుది తీర్పు కూడా నాంపల్లి కోర్టు మరికాసపులను ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే మనం చూస్తాం ఫోన్ ట్యాపింగ్ల వ్యవహారంలో తీగలాగితే డొంకగలినట్టు అనేక మంది పేర్లు కూడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే కొంతమంది అధికారులు కావచ్చు, అదేవిధంగా కొంతమంది రాజకీయ ప్రముఖులుగా పేర్లు కూడా బయటకు వస్తున్న నేపథ్యంలో ఈ కేసులో మరి ఇంకా ఎవరెవరు ఉన్నారు, ఇప్పటివరకైతే అరెస్ట్ అయినటువంటి ముగ్గురిని మరొకసారి కలిపి విచారిస్తే మరికొంతమంది పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం ఉందని మాత్రం ప్రభుత్వ తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. మరి దీనిపై కోర్టు కన్సిడర్ చేస్తుందా లేదా అని మాత్రం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో దీనిపై తుది తీర్పు కూడా నాంపల్లి కోర్టు ప్రకటించే అవకాశం ఉంది. హరీష్ రైట్, థ్యాంక్ యూ సునీల్.